మిత్రులకు నమస్కారం. లాంగ్ జంప్ షార్ట్ పుట్ పైన మనం ఉద్యమం గత 30 రోజుల నుండి కొనసాగిస్తున్నాం. ఈ ఉద్యమం ఒక పొలికి వచ్చే అవకాశం నాకు కనబడుతుంది. ఆల్రెడీ ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ విషయం కోసం మన కోసం బయటికి ఒక 10 రోజులు బయటకు వస్తే మన సమస్య ఖచ్చితంగా పరిష్కారం జరుగుతుంది. ఈ విషయం కోసం మనం ఇప్పుడు MSR రోహిత రావు సార్ని కలవడం జరిగింది. మన కోసం అన్న బయటకు వచ్చి ఫైట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. మన కోసం మనం ఎందుకు బయటకు రా మిత్రమా, ఒకసారి ఆలోచించుకోండి. మన బాధ కోసం మన అన్న మనతో మాట్లాడదాం, ఇప్పుడు అన్నగారు మాట్లాడుతున్నారు. మన విషయం పైన మీరు చూడండి. అందరి నమస్కారం. ఇప్పుడు ఇష్యూ మిత్రులందరూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసారు. ఆల్రెడీ మా కాంగ్రెస్ పార్టీ తరఫున స్టేట్ వైడ్ కూడా అజిటేషన్స్ మేము మద్దతు పలకడం జరిగింది ఆల్రెడీ. కాకపోతే కరీంనగర్ సంబంధించిన బాధితులు ఎవరైతే ఉన్నారో, కరీంనగర్ ప్రాంతం కానీ కరీంనగర్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళందరినీ నేను ఒకటే అప్పీల్ ఏం చేస్తున్నా అంటే, ఇప్పుడు మీ అందరికీ సహకారం కావాలని నా దగ్గరకు వచ్చారు. సమస్య మీది, సపోర్ట్ చేయడానికి మేము కానీ కాంగ్రెస్ పార్టీ కానీ సిద్ధంగా ఉన్నది. కానీ సమస్య మీది కాబట్టి మీరు మీ ముందుండి నడిపిస్తే దాన్ని మనకు జనరల్గా ప్రెస్ కవరేజ్ కానీ సొసైటీలో యాక్సెప్టెన్స్ కానీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరందరూ దయచేసి తమ్ముడు అన్నట్టు ఒక 10 రోజులు మనది, మన కోసం, మన భవిష్యత్తు కోసం ఈ అన్యాయపు చర్యని అడ్డుకోవడానికి మీరందరూ ముందుకు రావాలని చెప్పేసి నా తరఫున కూడా పిలుపునిస్తున్నా. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ మీ రిప్రజెంటేషన్స్ లెక్క వీళ్ళందరూ కూడా మీ అందరిని కన్సల్ట్ చేస్తారు. కన్సల్ట్ చేసి అతి త్వరలో ఒక మంచి ప్రోగ్రామ్ తీసుకొని, కరీంనగర్ నడిబొడ్డున ఒక ప్రోగ్రామ్ తీసుకొని దాన్ని మనము సక్సెస్ చేసి చూపిద్దాము. కాబట్టి మీరందరూ వీళ్ళకి సహకరించి మీకేమైనా సలహాలు ఉన్నా సూచనలు ఉన్నా వాళ్ళు తీసుకోవడానికి మీరందరూ రెడీ కాబట్టి తమ్ముళ్ళు అందరినీ కలుపుకుపోయి ఒక మంచి ప్రోగ్రామ్ చేసేసి ఈ ఇష్యూని అందరి దృష్టికి తీసుకుపోయేసి మనం ఖచ్చితంగా ఇది మనకు ఫలితం వచ్చేంత వరకు పోరాటం చేద్దామని నేను చెప్తున్నాను.